ఇటీవల తుఫాను వచ్చిన నేపథ్యంలో కరెంటు పోలు పక్కన గుంతలు ఏర్పడడంతో అది పడిపోకుండా హైవేపై ఉన్న కమ్ములకు కట్టిన వైనం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వెలుగుచూసింది. సూళ్లూరుపేట మండలం నాదలవారి కండ్రిగ దగ్గర ఉన్న హైవే పక్కనే ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభం ఉందని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్తు స్తంభం కిందకి పడిపోకుండా లైన్మెన్ అక్కడ ఉన్న డివైడర్ కి స్తంభం నుంచి తీగ చుట్టారు. దాంతో నిత్యం ఆ దారిలో తిరుగుతున్న వాహనదారులు ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి విద్యుత్తు స్తంభం పడిపోకుండా మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.